మీ దగ్గర ఈ ఐదు వందల రూపాయల నోటు ఉందా అయితే వెంటనే వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసుకోండి ఎందుకంటే రీసెంట్గా ఆర్బీఐ రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంది దాని తర్వాత మన కంట్రీలో రెండు ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి నంబర్ వన్ ఐదు వందల నోట్ల కొరత ఇంకోటి నకిలీ నోట్ల బాధ ఈ రెండు ప్రాబ్లమ్స్ మన కంట్రీలో పెద్ద మొత్తంలో కనిపిస్తున్నాయి ఇవాటి వీటిలో వాటి గురించి మాట్లాడుకుందాం పాయింట్ నంబర్ వన్ దేశంలో ఐదు వందల నోట్ల కొరత ఎక్కువైంది ఎందుకంటే ఎప్పుడైతే ఆర్బీఐ రెండు వేల నోట్లను ఉపసంహరించుకుందో దాని తర్వాత ఎవరైతే పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ దాచుకున్నారో వారు రెండు వేల నోట్లని ఐదు వందలతో ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు దానివల్ల బ్యాంకులో ఐదు వందల నోట్ల కొరత ఎక్కువైంది పెద్ద మొత్తంలో ఎవరైతే బ్లాక్ మనీ దాచుకున్నారో వాళ్లకు ఎక్స్చేంజ్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది కానీ ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఈ ఐదు వందల నోట్లు దొరకాలంటే చాలా కష్టమైపోయింది సో ఇది ఒక పెద్ద సమస్యగా మారింది ఇంతకుముందు మనం చూసుకుంటే రెండు వేల నోటు ఎలాగైతే కనిపించకుండా మెల్లగా కనుమరుగైపోయిందో ఇప్పుడు అలానే ఐదు వందల నోట్ పరిస్థితి కూడా అలానే మారబోతుందని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్తున్న మాట ఇక పాయింట్ నెంబర్ టూకి వస్తే ఇది ఒక పెద్ద ప్రాబ్లంలా చూడాలి ఎందుకంటే దీనివల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంది అదేంటంటే నకిలీ నోట్ల బాధ రెండు వేల నోట్ బ్యాన్ అయిన తర్వాత దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చాలామంది ఎలాగో ఐదు వందల నోట్ల కొరత ఉంది కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చాలామంది నకిలీ నోట్లను ప్రింట్ చేస్తున్నారు ప్రింట్ చేయించడమే కాకుండా మార్కెట్లో దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు ఇలాంటి నోట్లు పాకిస్తాన్ లాంటి దేశాల్లో ప్రింట్ అయ్యి నేపాల్ బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి మన దేశంలోకి వస్తున్నాయి దీని ద్వారా మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతిండమే కాకుండా రాబోయే రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంది దీని ద్వారా నకిలీ నోట్ ఏదో ఒరిజినల్ నోట్ ఏదో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో మన కంట్రీ ప్రజలు ఉన్నారు ఈ రెండు ప్రాబ్లమ్స్ చాలా పెద్ద ఒక బిగ్ ఇష్యూగా మారాయి రాబోయే రోజులు దీన్ని ఫేస్ చేయాలి అంటే ఐదు వందల నోట్లని బ్యాన్ చేస్తే తప్ప ఇటు బ్లాక్ మనీ బయటికి రాదు ఒకళ్ళ బ్యాన్ చేస్తే బ్లాక్ మనీ బయటికి వస్తుంది అంటూ చాలా మంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు అలానే ఈ ఫేక్ నోట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా కూడా చర్యలు తీసుకోవచ్చు కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట చెప్పడమే కాదు వాళ్ళు ఆర్బీఐ దగ్గర ఒక ఈ డిమాండ్ కూడా పెట్టారు ఒకవేళ బ్యాన్ చేస్తే ఎవరైతే నోట్లు దాచుకున్నారో వాళ్ళు ఈ వాళ్ళని ఈ పట్టుకోవడం ఈజీగా అయిపోతుంది అలానే ఏవైతే ఫేక్ నోట్స్ చాలా రిపోర్ట్స్ కూడా వచ్చాయి ఫేక్ నోట్స్ చాలా ఈజీగా మనీ అవుతుందని ఆ ఫేక్ నోట్స్ని కూడా కట్టడి చేయొచ్చు అని చెప్పి ఎక్స్పర్ట్ చెప్తున్నారు సో ఆర్బీఐ కూడా ఈ ఐదు వందల నోట్లను బ్యాన్ చేసే దిశగానే వెళ్తుందని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి కానీ ఆర్బీఐ అయితే ఎలాంటి అఫీషియల్గా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు సో ఫ్యూచర్లో చూడాలి మరి ఆ ఆర్బీఐ నిజంగానే ఐదు వందల నోట్ బ్యాన్ చేస్తుందా ఒకవేళ బ్యాన్ చేస్తే దాన్ని ఆల్టర్నేట్గా ఎందుకంటే వెయ్యి ఐదు వందల నోట్లు బ్యాన్ చేసిన తర్వాత మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రజలు దీన్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు అండ్ మోదీ గవర్నమెంట్కి ఇది ఒక పెద్ద ప్రశ్నగా కూడా మారింది ఎందుకంటే అప్పట్లో మోదీ చెప్పిన మాటలు నాకు ఒక యాభై రోజుల టైం ఇవ్వండి నేను నల్లధనాన్ని మొత్తం బయటికి తీస్తానని చెప్పి చెప్పడం జరిగింది కానీ చూస్తే ఇటు నల్లధనం బయటికి రాకపోగా

சோ చూద్దాం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఆర్టి